హాయ్ అండి, ఇవాల్టి వీడియోలో మనం ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి అందులోకి 1 స్పూన్ శనగపప్పును తీసుకోండి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఉద్దిబేడలు వేయండి. ఇవి మాడిపోతాయి అనుకుంటే మీరు సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేయండి. ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు 6 to 10 ఎండుమిరపకాయలు వేయండి. అందులోకి 15 to 20 వరకు మిరియాలు యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కొంచెం సేపు చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. కొబ్బరిని మనం ఫ్రై చేయాల్సిన పని లేదు, అలాగే పచ్చిదే ఎండు కొబ్బరిని యూజ్ చేయండి. మొత్తం సాఫ్ట్గా పౌడర్ లాగా రావాలి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటే మనకి ఫ్లేవర్ వెళ్లకుండా ఉంటుందండి. మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే మనకు ఫ్రెష్గా స్మెల్ అనేది పోకుండా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 4 తెల్లగడ్డ రెబ్బలు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం తెల్లగడ్డ రెబ్బల్ని స్కిప్ చేయండి, బాగుంటుంది.